హలో గైస్, వెల్కమ్ టు బిఎస్టీ మూవీ ఛానల్. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి ఇంకో న్యూస్ కూడా వచ్చేసింది. ఓజీ గురించి టైటిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఓజీ మూవీ టైటిల్ వచ్చేసి అందరూ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి, అండ్ ఇదే ఫైనల్ కూడా చేశారని అనుకుంటున్నారు. అయితే ఒక ఫ్యాన్ అయితే టీంని అడిగిందంట, అసలు ఓజీ అంటే ఏంది, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయినా కాదా అని. అయితే టీం సమాధానంగా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టరే, దీన్ని కన్ఫర్మ్ చేసాం, ఈ నేమ్ని దీని పక్క టైటిల్ కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే పెట్టాము అని చెప్పారంట. అయితే మనకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే టైటిల్ రాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా గురించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారంట. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ లుక్ మీద అంచనాలు అయితే చాలా ఉన్నాయి. మీకు కూడా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీని వచ్చేసి డిసెంబర్లో రిలీజ్ చేద్దామని చూస్తున్నారంట, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డిసెంబర్లో అయితే రిలీజ్ చేద్దామని చూస్తున్నారంట. చూద్దాం, డిసెంబర్లోగా షూటింగ్, ప్రమోషన్స్, డబ్బింగ్ అన్నీ కంప్లీట్ అయితే ఉండొచ్చు. డిసెంబర్లో రిలీజ్ అవుతుంది తప్పకుండా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రజనీకాంత్ సినిమా 170th సినిమా. అండ్ ఈ సినిమాలో ఒక భారీ బడ్జెట్ సినిమాగా తీస్తున్నారు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో మెయిన్గా మన నాని అన్నని తీసుకురంట ఒక క్యారెక్టర్ కోసం, మన న్యాచురల్ స్టార్ నాని అన్నని. 20 minutes ఉండబోతుందని నా పోర్షన్ చాలామంది అంటున్నారు. అండ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ వచ్చేసి 2024 ఆ 2025లో రిలీజ్ చేద్దామని చూస్తున్నారంట. అండ్ మెయిన్గా వచ్చేసి ఈ మూవీ గురించి ఎగ్జైటింగ్ న్యూస్ వచ్చి నాని అన్న యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రజనీకాంత్ గారు, నాని అన్న ఇద్దరు బెస్ట్ యాక్టర్స్, టీఎఫ్ఐ నుండి అండ్ తమిళ నుండి. వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేసి ఎలా ఉండబోతుంది యాక్టింగ్ మీరే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది 170 ఫిలిం కాబట్టి చాలా ప్రౌడ్గా రిలీజ్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారీ బడ్జెట్లో ఒక ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారంట. అయితే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ కూడా ఉండబోతున్నాడంట. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, మన నాని అన్న ముగ్గురు కలిసి ఉంటే మూవీ ఎలా ఉండబోతుందో మీ అంచనాలకు వదిలేస్తున్నా. చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిష్ 4 గురించి మన అందరికీ తెలిసిందే, బాలీవుడ్ రితిక్ రోషన్ సూపర్ హీరో మూవీ. ఇది 3 parts అయితే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ 4th part గురించి చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఒక భారీ బడ్జెట్ ఫిలిం అయితే అవ్వబోతుందంట, హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుంది. అయితే మన డైరెక్టర్ కూడా ఒక మాట అన్నారంట, ఇప్పుడు అందరూ హాలీవుడ్ మూవీస్ అంటేనే ఇష్టపడుతున్నారు, అలాంటి విఎఫ్ఎక్స్, అలాంటి స్టైలు, అలాంటి స్క్రీన్ ప్లే ఉంటే చాలా ఇష్టపడుతున్నారు పిల్లలు కూడా అందరూ. సో మేము కూడా ఈ మూవీని ఒక హాలీవుడ్ లెవెల్ సూపర్ హీరో మూవీగా తీస్తాం. అండ్ దీనిలో విఎఫ్ఎక్స్ అన్నీ మంచిగా ఉండేలా కేర్ తీసుకుంటాం, మన ఆదిపురుష్ లాగా చేసుకోము, దీన్ని ఒక పెద్ద హిట్గా మారుస్తామని చెప్పారంట. అండ్ దీన్ని వరల్డ్ వైడ్గా హాలీవుడ్ లెవెల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారంట. చూద్దాం ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో, అండ్ ఇది ప్రాజెక్ట్ కేకి పోటీగా నిలుస్తుందో నిలవదో కింద కామెంట్స్ చెప్పండి. అండ్ మూవీలో క్రిష్ యాక్టింగ్ అయితే మనకు తెలుసు, రితిక్ రోషన్ యాక్టింగ్ గురించి మనకు తెలిసింది, యాక్షన్ సీన్స్లో ఎంత బాగుంటాడో, డ్యాన్స్ అన్నింటిలో పర్ఫెక్ట్ ఉంటాడు. అండ్ డైరెక్టర్ కూడా 3 parts ఎంత బాగా చేశాడో మనకు ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇవాళ ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మన నాగేశ్వర అన్న రిలీజ్ అయిన రంగబాలి సినిమా గురించి మనకు తెలిసింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది, హిట్ కాలేకపోయింది. అయితే రిలీజ్ అయ్యి 1 month కూడా కావడం లేదు, కానీ ఓటీటీలోకి అయితే వచ్చేసిందంట. ఇవాళనే ఓటీటీలో నుంచి రిలీజ్ అవుతుంది. ఓటీటీలో తప్పకుండా ఈ మూవీని చూసేయండి, కామెడీగానే ఉంటుంది. అండ్ స్టోరీ అంత ఏం లేదు కాబట్టి డిజాస్టర్ అయింది. సో ఇవాళ వెళ్ళి ఓటీటీలో మీకు నచ్చితే చూసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి పరేషాన్. ఇది రానా దగ్గుపాటి రిలీజ్ చేసింది ఈ సినిమాని, ప్రొడ్యూస్ చేసి. అయితే ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్టూడెంట్, చదువురాని స్టూడెంట్, జాబ్ లేకుండా ఇంట్లో ఉంటే అందరు ఎలా చూస్తారు, అతన్ని ఎంత కామెడీగా చూస్తారు అనేది మూవీలో చూపెట్టారు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు, అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఓటీటీలో, థియేటర్లో మిస్ అయినా కానీ ఓటీటీలో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.